రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, డీసీఎంఎస్వై చైర్మన్ అరిగే రమేష్ కుమార్లు అన్నారు. కొల్చారం మండలంలో సుడిగాల పర్యటన చేసి పీఎస్ఈఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, జెడ్పీటీసీ, డీసీఎంఎస్వై చైర్మన్లు లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలంలోని రంగంపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్ గ్రామాల్లో పీఎస్ఈఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, డీసీఎంఎస్వై చైర్మన్ అరిగే రమేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించి వరి ధాన్యాన్ని తూకం వేశారు. అనంతరం ఎంపీపీ మంజుల మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రైతులు ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్వై చైర్మన్ అరిగే రమేష్, తుక్కాపూర్, పైతర, కోనాపూర్ సర్పంచ్లు మాధవి శ్రీశైలం, వెల్మకన్నె సంతోష ఎల్లేశం రమేష్, రంగంపేట ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, పీఎస్ఈఎస్వై చైర్మన్ మోతుకు మల్లేశం, యాబన్నగారి మల్లారెడ్డి, కొమ్ముల రవిగౌడ్, దుర్గేష్ గౌడ్, దుర్గేష్ సురేష్, పీఎస్ఈఎస్ సీఈఓ నవీన్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా పండించిన గింజ దళారుల చేతికి పోవద్దనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వరి కొనుగోలు అనేది ఒక పెద్ద మనకు వరంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనము ఏ దళారులను ఊరికి ఆశ్రయించవలసి వస్తుంది. మనకు మరి ఎంత చెప్తే అంత ఇవ్వవలసిన పరిస్థితి ఉంటుండే, కాబట్టి మనకి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన గవర్నమెంట్ మనకు మంచి తగిన ధర పెట్టి, గిట్టుబాటు ధర పెట్టి మనకు ఖచ్చితంగా అన్ని ప్రతి గింజ కూడా కొంటుంది. కాబట్టి రైతులం అందరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. అలాగే ఇక్కడ లోకల్గా అధికారులకు కూడా మన కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లల్లో, గని బ్యాగులల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది జరగకుండా సులభంగా వరి ధాన్యం అమ్ముకోగలుగుతామని కోరుకుంటున్నాం.